వాట్సప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మారుతి సుజుకి సియాస్ ఆల్ఫా వేరియంట్ ఫుల్ వాకరౌం వీడియో చూద్దాము ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైన్షన్స్ చూసుకున్నట్లయితే లెంత్ అనేది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ మిల్లీమీటర్స్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ మిల్లీమీటర్స్ ఆఫ్ విడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ మిల్లీమీటర్స్ ఆఫ్ హైట్ ఫైవ్ టెన్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలీమీర్స్ ఆఫ్ వీల్ బేస్ వన్ సెవెంటీ మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ తో అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఓన్లీ వన్ పాయింట్ ఫోర్ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఈ ఇంజిన్ వన్ నాట్ ఫైవ్ పిఎస్ ఆఫ్ పవర్ వన్ థర్టీ ఎయిట్ న్యూటన్ మీటర్స్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది ట్వంటీ కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది ఫ్రెన్సి ఎక్స్టీరియర్ కలర్స్ చూసుకున్నట్లయితే సెవెన్ మోనోటోన్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది నెక్సా బ్లూ రెడ్ బ్రౌన్ బ్లాక్ గ్రే సిల్వర్ వైట్ ఫ్రెన్సి ఎక్స్టీరియర్ వైజ్ గా మీరు నోటీస్ చేయొచ్చు బానెట్ పైన టూ నాజిల్స్ ఉన్నాయి అలాగే వైపర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి హెడ్ ల్యాంప్ సెక్షన్ ఏదైతే ఉందో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది పక్కన చూసుకున్నట్లయితే హాలోజెన్ టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్ మెయిన్ గ్రిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే పియానో బ్లాక్డ్ ఇన్సర్ట్స్ తో అవైలబుల్ గా ఉంటుంది క్రోమ్ ట్రీట్మెంట్ మనకు టాప్ అండ్ లో ఇవ్వడం జరిగింది చూడడానికి చాలా బాగుంది సెంటర్ లో చూసుకున్నట్లయితే సుజుకి బ్యాడ్జింగ్ ఉంది ఫాగ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే కన్వెన్షనల్ ఫాగ్ ల్యాంప్స్ బ్లాక్ లో హౌసింగ్ వస్తుంది అలాగే క్రోమ్ ఇన్సర్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది మ్యాట్ బ్లాక్డ్ రేడియేటర్ గ్రిల్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఓవరాల్ గా మనకు ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్ ఇక్కడ సిక్స్టీన్ ఇంచ్ డియల్ టోన్ డైమండ్ కట్ వీల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడడానికి చాలా బాగున్నాయి అలాగే బాడీ కలర్డ్ మడ్ ఫ్లాప్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి విషయం ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓవర్ విఎమ్స్ నోటీస్ చేయొచ్చు ఇందులోనే టర్న్ ఇండికేటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి క్రోమ్ డోర్ ఓపెనర్స్ ఉన్నాయి క్రోమ్ విండో గవర్నిష్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు డోర్ ఓపెనర్ కి టూ రిక్వెస్ట్ సెన్సర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్ బ్లాక్డ్ బి పిల్లర్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఓవరాల్ గా సైడ్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది కమింగ్ టు ద రియర్ ప్రొఫైల్ ఎల్ఈడి టైల్ లెమ్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి రిఫ్లెక్టర్స్ నోటీస్ చేయొచ్చు ఫేక్ ఎగ్జాస్ట్ లాగా క్రోమ్ ఇన్సర్ట్ ఉంది సో దట్ ఓవరాల్ గా మనకు ఎగ్జాస్ట్ ఉన్నట్లు ఒక ఇల్ల్యూజన్ అనేది క్రియేట్ చేస్తున్నారు లోవర్ బంపర్ లో చూసుకున్నట్లయితే మనకు రియర్ పాకింగ్ సెన్సార్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సెంటర్ లో సుజుకి బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు అలాగే క్రోమ్ లైనింగ్ ఉంది రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే స్మార్ట్ హైబ్రిడ్ బ్యాడ్జింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ లో సియాస్ బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు ఇక్కడ రివర్స్ పార్క్ ంగ్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది అలాగే రియర్ విండో డీ ఫాగర్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది సో ఓవరాల్ గా మనకు ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా ఎక్స్టీరియర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కమింగ్ టు ద ఇంటీరియర్స్ కంప్లీట్ గా బీచ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఓఆర్విఎం కంట్రోల్స్ పవర్ విండో కంట్రోల్స్ నోటీస్ చేయొచ్చు కుషానీ ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది బాటిల్ హోల్డర్స్ నోటీస్ చేయొచ్చు స్పీకర్ ప్లేసింగ్ నోటీస్ చేయొచ్చు సమ్ వాట్ వుడెన్ అండ్ సిల్వర్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ డోర్ ప్యాడ్స్ కి అవైలబుల్ గా ఉంటుంది మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్ డ్రైవర్ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్ని సీట్స్ మనకు లెదర్ అప్ హల్ తో అవైలబుల్ గా ఉంటాయి అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తో అవైలబుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్ట్ స్టాప్ బటన్ నోటీస్ చేయొచ్చు అలాగే హెడ్ ల్యాంప్ లెవెలర్ ఉంది డమ్మీ బటన్స్ నోటీస్ చేయొచ్చు కాయిన్ స్టోరేజ్ స్పేస్ ఉంది ఏవెంట్ చూసుకున్నట్లయితే సిల్వర్ ట్రీట్మెంట్ తో అవైలబుల్ గా ఉంటుంది డెడ్ పెడల్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ నోటీస్ చేయొచ్చు ఫ్రెండ్స్ స్టీరింగ్ వీల్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ లెదర్ రాపిడ్ స్టీరింగ్ వీల్ లెఫ్ట్ సైడ్ లో మల్టీమీడియా కంట్రోల్స్ రైట్ సైడ్ లో క్రూజ్ కంట్రోల్ బటన్స్ నోటీస్ చేయొచ్చు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకున్నట్లయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లెఫ్ట్ సైడ్ లో టాకోమీటర్ రైట్ సైడ్ లో స్పీడోమీటర్ సెంటర్ లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది అవైలబుల్ గా ఉంటుంది ఇది మనకు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అవైలబుల్ గా ఉంటుంది సెంటర్ కన్సోల్ లో చూసుకున్నట్లయితే చాలా బాగుంది ఏసీ వెంట్ మీరు నోటీస్ చేయొచ్చు సెంటర్ లో ఎలా ఉందో సిల్వర్స్ ట్రీట్మెంట్ తో అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే సెంటర్ లో ఏదైతే ఉందో వుడెన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి అలాగే దీంట్లో ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది ఇది ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కి సపోర్ట్ చేస్తుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది దానికి సంబంధించిన డెడికేటెడ్ బటన్స్ నోటీస్ చేయొచ్చు అండ్ దీని కింద చూసుకున్నట్లయితే ట్వెల్వ్ వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ ఉంది ఆక్స్ సాకెట్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు అలాగే ఫ్రంట్ లో టూ కప్ హోల్డర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ సెంటర్ లో చూసుకున్నట్లయితే రెస్ట్ వచ్చేస్తుంది ఇది కూడా కంప్లీట్లీ లెదర్ ర్యాప్డ్ ఆమ్ రెస్ట్ చిన్నపాటి స్టోరేజ్ స్పేస్ తో అవైలబుల్ గా ఉంటుంది గ్లో బాక్స్ చూసుకున్నట్లయితే డీసెంట్ ఇన్ఫ్ ఆఫ్ స్పేస్ తో అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో మనకు ఆటో డీమింగ్ ఐఆర్ విఎం అనేది అవైలబుల్ గా ఉంటుంది ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి సన్ గ్లాస్ హోల్డర్ నోటీస్ చేయొచ్చు డ్రైవర్ సైడ్ సన్ వైజర్ లో టికెట్ హోల్డర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ప్యాసింజర్ సైడ్ చూసుకున్నట్లయితే వానిటీ మిర్రర్ నోటీస్ చేయొచ్చు సో ఓవరాల్ గా మనకు డాష్ బోర్డ్ చూడడానికి ఫ్రెండ్స్ ఇక రియర్ డోర్ చూసుకున్నట్లయితే సేమ్ పవర్ విండో కంట్రోల్ బాటిల్ హోల్డర్ కుషన్ ట్రీట్మెంట్ స్పీకర్ ప్లేసింగ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది స్పేస్ చూసుకున్నట్లయితే డీసెంట్ ఇన్ఫ్ ఆఫ్ స్పేస్ తో అవైలబుల్ గా ఉంటుంది రియర్ లో ఏసీ వెంట నోటీస్ చేయొచ్చు ట్వెల్వ్ వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది రియర్ సీట్ చూసుకున్నట్లయితే సిక్స్టీస్ టు ఫార్టీ రేషియో స్పిట్ చేసుకోవచ్చు రియర్ లో ఆమ్ రెస్ట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అన్ని అడ్జస్టబుల్ హెడ్ అవైలబుల్ గా ఉంటాయి స్పేసియస్ గానే ఉంది క్యాబిన్ చూసుకున్నట్లయితే అలాగే ఫ్రంట్ సీట్స్ లో పాకెట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ ఇలాంటివి ప్లేస్ చేసుకోవడం కోసం ఫ్రెన్సిక సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబిడి రియర్ పార్కింగ్ సెన్సర్స్ సీట్ బెల్ట్ రిమైండర్ హై స్పీడ్ అలర్ట్ రియర్ డిఫాగర్ యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ విత్ లోడ్ లిమిటర్స్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఆటోడిమ్మింగ్ ఐఆర్విఎం విత్ కెమెరా డిస్ప్లే రివర్స్ పార్కింగ్ కెమెరా సియాజ్ ఆల్ఫా వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ టెన్ పాయింట్ వన్ త్రీ ల్యాక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లెవెన్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ ఇవి కేవలం ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ మాత్రమే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది షోరూమ్ టు షోరూమ్ ఏరియా టు ఏరియా డిఫరెంట్ గా ఉంటుంది అందుకే నేను ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్పలేకపోతున్నా సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ వన్ మారుతి సుజుకి సియాజ్ ఆల్ఫా వేరియంట్ కంప్లీట్ వాక్ అరౌండ్ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సీ యూ నెక్స్ట్ వీడియో బై బై